ఎస్, మనము కాకినాడ సీపోర్ట్లో పుష్ప షూటింగ్ జరుగుతుంది. సో మనము స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్యారవాన్ దగ్గర ఉన్నాము. సో ఏ అండ్ ఏ అంటే అల్లు అర్జున్. ఆ క్యారవాన్ ఏ విధంగా ఉంటుంది అనేది విషయాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. షూటింగ్లో భాగంగా మనం పర్మిషన్ తోటి షూట్ చేయడం జరుగుతుంది ఈ క్యారవాన్ని. సో చాలా స్టైలిష్గా అయితే మాత్రం ఉంది ఫ్రెండ్స్. సో నైట్ టైం అయినప్పటికీ కూడా బ్లాక్ కలర్ అయినప్పటికీ కూడా చాలా మెరుస్తూ ఉంది. అండ్ సో ఆయనకి బ్లాక్ కలర్ అనేది చాలా ఫేవరెట్ కలర్ అనే వాళ్ళు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మనల్ని పర్మిషన్ తోటి మనం ఫొటోస్ తీసుకోవడం కూడా జరిగింది అక్కడ. సో వీళ్ళైతే లోన ఏ విధంగా ఉన్నదని కూడా మీకు చూపించే ప్రయత్నం ఫొటోస్ రూపంలో తెలియజేస్తాను. సో మనం ఇప్పుడు లోన్కి వెళ్ళగానే లోన చాలా వైట్ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. సో లోనకి వెళ్ళగానే ఇక్కడ స్క్రీన్ ఉంటుంది, ఏ మూవీ అయితే షూటింగ్ జరుగుతుందో ఆ మూవీకి సంబంధించి వాల్ పోస్టర్ ఎక్కడ ఉంటుందో వాళ్ళు చెప్పడం జరిగింది. సో అలాగే ఈ వెహికల్కి నాలుగు వైపులు నాలుగు కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరాస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి, ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఏంటనే విషయాన్ని కూడా. సో అట్ ది సేమ్ టైం ఇది ఒక మ్యూజిక్ ప్లేయర్గా కూడా యూస్ చేస్తారట. దీంట్లో మ్యూజిక్ సాంగ్స్ అన్నీ వస్తాయి. సో దానికి సంబంధించిన రిమోట్స్ అన్నీ కూడా కింద మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. లోన్ అంతా కూడా చాలా స్టైలిష్ గా, సో ఇంద్రభవనంలా ఉంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తప్ప ఇంక ఏ కాంబినేషన్ లేదు. సో ఏ రోజైతే షూటింగ్ ఉంటుందో ఆ షూటింగ్ కాస్ట్యూమ్ అనేది ఇక్కడ వాళ్ళు హ్యాంగ్ చేయడం జరుగుతుంది. సో పుష్పలో టీషర్టు అలాగే ఒక షార్ట్ వేసుకోవడం సంబంధించింది కాబట్టి వాళ్ళు చూపించడం జరిగింది. ఇక్కడ వాళ్ళు నోటీస్ బోర్డ్ అంటే ఫ్రెండ్స్ ఇది. సో వైట్ దాని మీద ఆయన కొటేషన్స్ కానీ లేకపోతే ఆయనకి ఏమైనా అవసరమైతే రాస్తారట అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మళ్ళీ అది అక్కడ పెడతారు, రాసిన తర్వాత ఆ పెన్ కానీ మార్కర్ కానీ ఏమైనా సరే. సో ఈయన కార్ డ్రైవర్ ఫస్ట్ నుంచి కూడా ఈయన కార్ డ్రైవర్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఆయన కార్ నెంబర్ TS09FG0666, తెలంగాణ రిజిస్ట్రేషన్ అయినటువంటి కారు. సో ఈ విధంగా తెలియజేయడం తెలుస్తుంది ఫ్రెండ్స్.